తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేటికి 60వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు చినశంకరంపేట మండల వీఆర్ఏల సంఘం మండల అధ్యకులు గడ్డ మైపాల్ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వీఆర్ఏల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పేస్కేల్ అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యకులు గడ్డ మైపాల్, ఆనంద్, జీవన్, నరసయ్య, పద్మ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మొన్న కేటీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేస్తానని, కేటీఆర్ గారు మొన్న ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేరుస్తాం, మీరు విధుల్లోకి చేరుండ్రి అనే మాట చెప్పిండ్రు. కానీ మాకు పేపర్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ జీతం గింత అనే ఇస్తా అని ఇంతవరకు తెలియలేదు. కనీసం జీతం గింత ఇస్తా అని మాకు కనీసం ఒక 20,000 రూపాయల జీతం ఇస్తాం, మీరు సమ్మె విరమించండి అని ఒక మాట చెప్పినా కానీ మేము సమ్మె విరమిస్తుంటే, మీకు జీతం ఇస్తానని కేటీఆర్ గారు చెప్పినా కానీ మేము సమ్మె విరమించి విధుల్లోకి చేరటకు ముందుకు అవుతుంటే, మేము కానీ విధుల్లో చేరమని చెప్పిండు కానీ మాకు ఏ స్పష్టత రాలేదు. ఇంతవరకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే ఎందులో ఏ ఒక్క హామీ నెరవేర్చినా కానీ మేమందరం వీఆర్ఏలము సమ్మె విరమించుకొని విధుల్లో చేరడానికి రెడీగా ఉన్నాము. ఇంతవరకు ఒక పేపర్ ధర కానీ టీవీ ధర కానీ ఇంతవరకు ఏ విషయం కనుక మాకు తెలియపరచలేదు. కనుక ఇక నుంచి మాకు నమ్మకం ఉంది, ఆ మాట నిలబెట్టుకుంటామని నమ్మకం ఉంది. కానీ మాకు ఏదో ఒకటి ఈరోజు కానీ రేపు కానీ ఏదో ఒకటి స్పష్టత ఇచ్చి విధుల్లోకి చేరుతామని తెలియజేస్తున్నాం. అది స్పష్టత ఇస్తేనే మాత్రమే విధుల్లోకి చేరుతాం, లేకపోతే మేము విధుల్లోకి చేరకుండా సమ్మె ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కనీసం వేతనం కనీసం ఒక 20,000 రూపాయలన్న మాకు ఇవ్వగలరని కోరుతున్నాం. ఇచ్చిన ఇంతకుముందు ఇచ్చిన జీతం కనుక ఏం సరిపోతలేదు. ఈ రోజుకి 60 రోజు అవుతుంది సమ్మె అయ్యేవాటి. ఇక నుంచైనా దయతలిచి మా మీద కరుణ చూపి మాకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ గారిని కోరుకుంటున్నాం.